మీ అందరికీ నమస్కారాలు. మేము ఎక్కడికి వెళ్ళినా మా జాతకాలు చూసి సంపూర్ణంగా ఆలక సర్పదోషం ఉంటుంటున్నారండి. అక్కడికి మేము శ్రీకాళహస్తి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆశ్రయ సభలేని ఆ ఫీజులు కూడా కట్టి చేయించుకున్నాం. అయినా కూడా మాకు ఎదుగుదల లేదు, పిల్లల చదువులో ఆటంకాలు, వ్యాపారాదులు లేవు, మా అనారోగ్య బాధలకు మాకు హాస్పిటల్కి డబ్బులు సరిపోతున్నాయి అని చాలామంది మెసేజ్లు పెట్టారు. మరి నేను చెప్పే తంత్రం మీరు చేసుకోగలిగితే చిన్న తంత్రం, చక్కని తంత్రం, చాలా శక్తివంతమైన తంత్రం, జీవితంలో మళ్ళీ కూడా సర్పదోషం రాని తంత్రం నేను మీకు చెప్తాను, వినండి. అమావాస్య తదుపరి వచ్చే చవితి నాడు కానీ పంచమ రోజున కానీ ఒక ఎర్రని వస్త్రాన్ని సంపాదించుకోనండి. మీకు ఎక్కడికి వెళ్ళినా బాగా తెలుసుకోండి, తెల్ల ఈశ్వర చెట్టు ముందుగా చూసుకొచ్చుకోవాలి. ఈ అమావాస్య రోజున పొద్దుటే మీరు వెళ్ళి జాగ్రత్తగా ఈశ్వర చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని పూజాదులు ముగించుకొని నా అవసర నిమిత్తం నీ వేరుని తీసుకెళ్తున్నానని చెప్పి మీరు ఆ రోజునే ఆ వేరుని తీసుకొచ్చి ఇష్టదైవం పెట్టి ధూపదీప నైవేద్యం జరిపి ఉంచండి. చవితి రోజున ఏం చేస్తారంటే ఒక నాగమల్లె పువ్వును 5 తెచ్చుకోవచ్చు, 2 తెచ్చుకోవచ్చు, లేదా ఒకటే పెట్టచ్చు దొరకకపోతే. అలాంటి నాగమల్లె పువ్వును పెట్టి ఈ తలేశ్వరు వేరుని పెట్టి ఒక తమలపాకు పైన మళ్ళీ స్వస్తిక్, ఇందాక మీకు చూపించినట్టుగా ఇంతకుముందు చూపించాను మీకు అటువంటి స్వస్తిక్ను ఒక దానిని రాసి ఈ స్వస్తిక పైన తలేశ్వరం, ఈ స్వస్తిక పైన నాగమల్లి పువ్వును పెట్టి ఇష్టదేవి దగ్గర ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఆ దాన్ని మూటగట్టి మీ ఇంటి యొక్క సింహద్వారం పైభాగాన్ని కట్టుకుంటే రోజు రోజు ఆ సర్ప దోష తీవ్రత, ఆ కాలసర్ప దోష తీవ్రత తగ్గుతూ వ్యక్తుల్లో అభివృద్ధి, చదువులో ఫస్ట్, డబ్బులో మంచి పలుకుబడి, డబ్బులో బాగా అభివృద్ధి, పలుకుబడిలో 1గాను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుంది. అలాగే గర్భ సంబంధమైన నష్టాలు కానీ పుత్ర నష్టాలు లాంటివి కానీ జరగకుండా, రోగాలు మందులకు తగ్గకుండా మొన్నటిదాకా ఉన్న అన్నీ కూడా మీరు ఇది ఎప్పుడైతే పెట్టారో సురక్షితంగా రోగాలు తగ్గిపోయి వాడే మందుకు పనిచేసి నిరోగిగా హాయిగా సంతోషంగా మంచి ఆరోగ్యవంతంగా జీవించడానికి సందేహపడక్కర్లేదు. ఇది నేను చూపెడతాను, మీరు జాగ్రత్తగా చూడండి. నేను ఇందాక చెప్పినట్టు ఇలాగ ఎరుపు వస్త్రాన్ని ఒక దాన్ని తెచ్చుకోవాలి. దీనిపైన ఒక తమలపాకు, ఇలా విధంగా స్వస్తికి రాచిన తమలపాకును పెట్టండి. దానిపైన ఒక తెల్లేశ్వరి, ఇది తెల్లేశ్వరి, ఇది పాము బుస కొడుతుంటే తాను తలపైన పెడితే అప్పుడప్పుడు తాని తల కిందకు వస్తుంది, వాసనకి అది ఏమీ చేయలేదన్నమాట. అందుకని ఎప్పుడు కూడా తాబీజులో తెల్లేశ్వరి కానీ నల్లేశ్వరి కానీ దగ్గర పెట్టుకుని ఎవరైనా ఉంటే పాములు పక్కన చేరిపోతే కానీ ఆ వ్యక్తిని మాత్రం ఏమీ చేయవు. ఇది పాములు ఆడించేవాడు అప్పుడప్పుడు చూపించి మీకు తావీజులు అమ్ముతుంటారు వాళ్ళు, అప్పుడప్పుడు అది నింపుకుని ఆ వేర్లు తెచ్చుకొని పాపం వాళ్ళ పోషణార్థం. కాబట్టి ఇటువంటి ఒక తెల్లేశ్వరి లేదా నల్లేశ్వరి ఏదైనా కావచ్చు. అలాగే మీకు చాలాసార్లు చెప్పాను, ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది ఇది నాగమల్లె. చూస్తున్నారు కదా, పైన ఆదిశేషుడు, మధ్యలో ఒక లింగం కింద ఉంటుంది, చుట్టూ ఉన్న దళాలు, దీన్ని నాగమల్లి పువ్వు అంటారు. ఇటువంటి పువ్వు ఒకటి కావచ్చు, నేను ఇందాక చెప్పాను 2 కావచ్చు, 5 కావచ్చు, మీ ఇష్టం. ఇందులో నేను 2 పువ్వులను పెట్టాను. దీంతో పాటుగా మీరు వీలున్నప్పుడు 2 రూపాయల కాయిన్ ఒక దాన్ని ఇందులో పెట్టండి. కుటుంబ సభ్యులందరూ వచ్చి అక్షంతలు వేసిన తర్వాత ఆ రోజు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మీరు చక్కగా మూటగట్టి దీన్ని తీసుకెళ్ళి మీరు మీ సింహద్వారం పైభాగంలో, బయట పక్క పైభాగంలో మీరు కట్టగలిగితే మళ్ళీ ఇది 12 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎలాంటి సర్పదోషాలు ఉండవు, ఎలాంటి కాలసర్ప దోషాలు ఉండవు, సవ్య అపసవ్య కాలసర్ప దోషాలు ఉండవు. అది అనంతకాలం కావచ్చు, తక్షక కావచ్చు, కర్కోటక కావచ్చు, ఇక మహాకాలకూట సర్పం కావచ్చు, ఏదైనా అన్నీ కూడా మొత్తం తొలగిపోయి విద్యలో అభివృద్ధి ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, రోగభయాలు ఉండవు, వృత్తిలో అభివృద్ధులు, అధిక లాభాలు పొందటం. ఒకటి కాదండి, ఇక మీకు కాలసర్ప దోషం పోయినట్టు మీ జాతకంలో ఉన్న యోగాలు అన్నీ కూడా, అది చంద్రమంగళయం కావచ్చు, బుధాత్యయం కావచ్చు, గజకేశ్వరయం కావచ్చు, ఇలాగ అనఫా సన్ఫా యోగాలు కావచ్చు, ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి. అటువంటి యోగాలన్నీ కూడా మీకు యోగించి మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకుంటూ సందేహపడక్కర్లేదు. చూసారా ఎంత చక్కగాను. కానీ నాగమల్లి పువ్వు సంపాదించడం ఒక కొంచెం కష్టం, అలాగే తెల్లేశ్వరు సంపాదించడం కొంచెం కష్టం. మీరు ఒకవేళ దైవంచి ఇలాంటి అన్ని పూజా స్టోర్లో కొనుక్కొని, చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారండి, ఏమంటే గురపనాడు మేము ఖమ్మంలో కొనుక్కున్నాం, లేకపోతే ఏలూరులో కొన్నాం, వైజాగ్లో కొన్నాం. దైవంచి పూజా స్టోర్లకు వెళ్ళి మీరు తెచ్చుకుంటే అది వ్యాపార ధోరణిలో రకరకాల డూప్లికేట్లు తయారు చేసి వస్తున్నాయి.
ఇవాళ హతాజోడి ప్లాస్టిక్లో వస్తున్నాయి. మీకు ఎందుకు గోమతి చక్రాలు కూడా మీకు ఫైబర్లో తయారు చేసి వస్తున్నాయి. అది అసలు నకిలే మీకు తెలియనటువంటి పరిస్థితులు వచ్చినాయి. జాగ్రత్తగా మోసపోకండి. మీకు తెలిసిన గురువుల దగ్గరికి వెళ్ళండి. గురువుని కూడా ఒక్కళ్ళనే నమ్ముకోవాలి దైవంచి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఒక భార్య, ఒక స్నేహితుడు, ఒక మంగలివారు, ఒక చాకలివారు, ఒక బ్రాహ్మణుడు, ఒక డాక్టరు, ఒక గురువు, వీళ్ళు మారకూడదు. వీళ్ళు మారితే ఏమవుతుంది? అన్నీ మారిపోతాయి. ఇంటి పురోహితుడు అనుకోండి, మన తాతలు ఎప్పుడు చచ్చిపోయాడు, ఎప్పుడు దినాలు తద్దినాలు వస్తున్నాయి, వచ్చి మనకు ఒక రోజు ముందు చెప్పేళ్తారు. గ్రహణం ఏర్పడితే కూడా వచ్చి పలానా రోజున గ్రహణం ఉందని చెప్పేళ్తారు మన ఇంటి పురోహితులు. పురోహితుడు మాడారనుకోండి, మీ తాతల గురించి, మీ బాబుల గురించి వాళ్ళకేం తెలుస్తుంది? అలాగే గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక గురువే దగ్గరికి వెళ్ళండి. ఒకసారి ఆయన మీ యొక్క నాడి ఊళ్ళో ఎక్కడన్నా చిన్న లోపం వచ్చినా, రెండోసారి అతను జాగ్రత్తగా చూస్తే మీకు ఏమి ఇవ్వాలో అది ఆ శక్తిపాతాన్ని ఇచ్చి మీకు సరైనటువంటి అదృష్టం దారి చూపించగలుగుతారు గురువు. గురువుకు మించిన వాళ్ళ తర్వాత దైవంచి మీరందరూ కూడా గురువు ద్వారా వెళ్ళండి. గురువు చెప్పిన చోట తెచ్చుకోనండి, లేదు మీరు తెచ్చేది గురువు చూపించండి. అసలు నాకు ఇలా తెలుసుకోండి. అంతేగాని షాపులకు వెళ్ళిపోవటం, కొనేయటం ఇలాంటివి చేసుకోవటం వల్ల నిష్ప్రయోజనం. ఇంత కష్టపడి మేము ఈ నాడీ గ్రంథాలన్నీ చదివి శోధించి మేము చేసిన రీసెర్చ్లన్నీ కూడా మీకు ఇంత విలువైన అందిస్తున్నాం అంటే మీరు మీ కుటుంబ సభ్యులందరూ కష్టాల నుంచి బయటపడతారని, ఐశ్వర్యవంతులకు కావాలని, ప్రతి ఒక్కరికి మీరు మంచి యోగవంతులు కావాలనే ఉద్దేశంతో సద్దుతో మేము గురువుగా మీకు నేను పరిచయం చేస్తున్నాను. దైవంచి ఇలాంటి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మలు, తాంత్రిక నిధి, తాంత్రిక ప్రపంచం, తాంత్రిక రహస్యాలు, తాంత్రిక చిట్కాలు, ఇలాంటి ఎన్నో ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి మీ ముందుకి. ఆ పుస్తకాలు మీరు తెప్పించుకోనండి. మీకు నచ్చినవి మీరు చెయ్యండి, విజయాలు పొందండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చిరెడ్డి గురువుని.